పరమాత్ముడవని పెంచితివి పిలిచిన పలికి గోధుమ పిండిని విసిరితివి కలకా వ్యాధిని తరిమితివి తుపాను తాకిడి నాపితివి అపాయమును తప్పించితివి ఐదిళ్లలో భిక్ష అడిగితివి పాపాలను పరిమాపితివి వైద్యాలయమును పెంచితివి సాయుధ్యమును ఎత్తితివి నేలను నూనెగా మార్చితివి దీపాలను వెలిగించితివి సూకర వైద్యం తెలిపితివి నిందలు వేయుట మాపితివి వైద్యం చేసితివి వ్యాధులనెన్నో బాపితివి సంకీర్తన చేయించివి అల్లా నామము పలికితివి ఎల్లరి క్షేమము కోరితివి చందనోత్సవము చేసితివి మత ద్వేషాలను మాపితివి కుష్ఠ రోగిని గాంచితివి ఆశ్రయమిచ్చి సాకితివి మానవ ధర్మం నేర్పితివి మహాత్మునిగా విలసిల్లితివి మునిలో చేతిని పెట్టితివి కమ్మని బిడ్డను కాచితివి శ్యామామురణించితివి పాము విషము తొలగించితివి జనుడు బల్లను ఎక్కితివి ఇంద్రముగా నిందితివి బల్లిరాకను తెలిపితివి సర్వజ్ఞుడవని పెంచితివి వనమును పెంచితివి ఆహ్లాదమును పంచితివి కర్తవ్యమును నిరిగించితివి సోమరితనమును తరిమితివి కుక్కను కొడితే నొచ్చితివి నీ బైరెబ్బలు చూపితివి ప్రేమ తత్వము దాటితివి దయామయుడవని పెంచితివి అందరిలోనూ ఒటికితివి ఆకాశానికి ఎదిగితివి దుష్ట జనాలని మార్చితివి శిష్ట కోటిలో చేర్చితివి మాసావళిలో కొరిగితివి ప్రాణాలను విడనాడితివి మూడు దినాలకు లేచితివి ముద్రని వినిపించితివి మాలకు గజ్జను కట్టితివి లయబద్ధముగా ఆడితివి మధుర కళముతో పాడితివి మహదానందము కూర్చితివి అహంకారమును దిగనాడి నానావళిని పొగడితివి మానవ సేవ చేసితివి మహనీయుడవని పెంచితివి కామో భక్తిని మెచ్చితివి సంతానమును ఇచ్చితివి దాసగడు నిలబెంచితివి గంగా యమునలు చూపితివి పరిప్రశ్నను వివరించితివి నానావృతి కలిగించితివి దీక్షితుని పరీక్షించితివి గురు భక్తిని ఎలచాడితివి చేతిని గట్టుగా తిప్పితివి కమ్మని వంటలు చేసితివి ఆత్మజనాన్ని పిలిచితివి ఆకలి బాధను తీర్చితివి మతమే మతిది కసరితివి మతమే తండ్రిని తెలిపితివి సకల భూతదయ చూపితివి సాయి మాతగా తీర్చితివి ఏ మాతని దీవించితివి నీదు చరిత్రించితివి పారాయణ చేయించితివి పరితాపము నెడబాపితివి లక్ష్మీబాయిని పిలిచితివి తొమ్మిది నాణ్యములు ఇచ్చితివి నవబీజాక్తిని తెలిపితివి ముక్తికి మార్గం చూపితివి కుటీకల్లో వచ్చితివి ఆలయమును కట్టించితివి తాత్యాప్రాణము నిలిపితివి మహాసమాధి చెందితివి సమాధి నుండి బలికితివి హారతి నిమ్మని అడిగితివి మురళీధరునిగా నిలిచితివి కరుణామృతమును సోకితివి చెప్పినదేదో చేసితివి చేసినదేదో చెప్పితివి దాసకోటి మది దోచితివి దశ దిశలా మాసిల్లితివి సకల దేవతల నీవేనయా సకల శుభాలను కూర్చుమయా సదముని ధ్యానిందుమయా సద్గురు మా హృది నిలుపుమయా సాయి నక్షత్ర మాలిక భవరోగాలకు మూలిక పారాయణకిది తేలిక ఫలమిచ్చుటలో ఏలిక.